వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో గెలుపు కోసం నేల విడిచి చేస్తున్న సాము ప్రత్యర్థుల నెత్తిన పాలు పోస్తోంది. తన మీద ఉన్న ప్రజా వ్యతిరేకతను సిట్టింగ్ ఎమ్మెల్యేలకు ఆపాదించి తనకు తోచినట్లుగా వారిని బంటాటాడుకుంటున్నారు. జగన్ ఆడుతున్న సిట్టింగుల మార్పు తొలగింపు ఆటకు ఒక రూరలంటూ ఏదీ లేదు. రిఫరీతో పనేం లేదు. తాను అవుట్ అంటే అవుట్. మొత్తంగా జగన్ తన కోసం తన చేత తానే ఆడుతున్న ఈ ఆట పార్టీ పునాదుల్ని కూల్చేస్తున్నా జగన్ కు వినోదంగానే ఉంది. సీతయ్యలా ఎవరి మాట వినకుండా ఎవరిని పట్టించుకోకుండా జగన్ చేస్తున్న విన్యాసాలు పార్టీలో అసమ్మతిని రోజు రోజుకు పెంచేస్తున్నాయి. అందుకే జగన్ సిట్టింగుల మార్పు కోసం మొదలుపెట్టిన ఆట పార్టీని విజయ తీరాలకు చేర్చడం కోసం అని ఆయన అనుకుంటుంటే, పార్టీ శ్రేణులు మాత్రం జగన్ సెల్ఫ్ గోల్ చేసుకుంటున్నారని, పార్టీ పుట్టి మునగడం ఖాయమని వాపోతున్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గాల ఇన్ఛార్జీలను, చివరికి కొందరు మంత్రులను కూడా పక్కన పెట్టేస్తూ వారిపై పనిరాని వారిని, పనికిరాని వారిని, వారి వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని, జరుగుతుందని ముద్ర వేసి మరీ తీసి పారేస్తున్నారు. అందుకే ఇక్కడ చెల్లని కానీ ఇంకెక్కడా చెల్లదు అంటూ జనం తమ నియోజకవర్గానికి జగన్ ఎంపిక చేసిన ఇన్ఛార్జిని పట్టించుకోవడం లేదు. ఇక పార్టీలో అయితే జగన్ తీసుకొచ్చి తమ నెత్తిన కూర్చోబెడుతున్న అభ్యర్థికి వ్యతిరేకంగా ఏకంగా ఆందోళనకి దిగుతున్నారు. మీరే అసమర్థుడని తీసిపారేసిన వ్యక్తికి మాకు అంటగట్టి గెలిపించమంటే ఎలా అంటూ నిలదీస్తున్నారు. ఇక తమపై అసమర్థుణ్ణి ముద్రవేసి పక్కన పెట్టిన సిట్టింగులైతే తమ ప్రమేయం ఇసుమంతైనా లేకుండానే నియోజకవర్గాన్ని వాలంటీర్ల చేతిలో పెట్టి ఇప్పుడు ప్రజా వ్యతిరేకత అంటూ తమను పక్కన పెట్టాడు ఏంటంటూ నిలదీస్తున్నారు. కొందరైతే జగన్ కు ఒక దండం, వైసీపీకి ఇంకో దండం అని ముఖం మీద చెప్పేసి తమ దారి తాము చూసుకుంటున్నారు. మరికొందరు బాధను కోపాన్ని మనసులోనే దాచుకుని సమయం కోసం వేచి చూస్తున్నారు. మొత్తం మీద జగన్ సిట్టింగుల మార్పు విన్యాసం, టికెట్ దక్కని నేతలు, దక్కిన నేతలు ఇద్దరిలోనూ సమానంగా అసంతృప్తిని నింపుతోంది. అయితే జగన్మోహన్ రెడ్డి మాత్రం వేటిని కూడా పట్టించుకోకుండా నాలుగో జాబితాను రెడీ చేసేశారు. నేడో రేపో ఈ జాబితాను ప్రకటించేందుకు సిద్ధమవుతున్నారు కూడా. ఇప్పటికే తొలి జాబితాలో 11 మందిని, రెండో జాబితాలో 27 మంది, మూడో జాబితాలో 21 మంది చొప్పున మొత్తం 59 మందికి టికెట్స్ ఖరారు చేశారు. ఇక ఇప్పుడు నేడో రేపో ప్రకటించనున్న 4 జాబితాలో ఎంతమందిని మారుస్తారు, ఇంకెంతమందికి పార్టీ టికెట్ ఇవ్వకుండా పక్కన పెట్టేస్తారు అన్నదానిపై పార్టీలో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. పార్టీ వర్గాల సమాచారం మేరకు జగన్ దాదాపు 90 మంది సిట్టింగుల్లో మార్చేయాలని డిసైడ్ అయిపోయారు. దీంతో 4 జాబితాలో తమ జాతకం ఏమిటి అన్న ఆందోళన సిట్టింగుల్లో వ్యక్తమవుతోంది. టికెట్ లభించదని భయపడుతున్న వారు, లభించినా నియోజకవర్గం మారుతుందేమోనని ఆందోళన చెందుతున్న వారు తాడేపల్లి ప్యాలెస్ వద్ద బెంగగా ఎదురు చూస్తున్నారు. అదే సమయంలో వైఎస్ షర్మిల కాంగ్రెస్ రాష్ట్ర పగ్గాలు చేపట్టిన తర్వాత అక్కడ తమ బెర్త్ రిజర్వ్ చేసుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించేశారు. మొత్తంగా జగన్ విజయం కోసం చేస్తున్న సర్పయాగం లాంటి ఈ సిట్టింగుల మార్పు క్రీడలో ఆయన తనతో పాటు తన పార్టీని కూడా ఆహుతి చేసేస్తున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద గెలుపు మంత్రం అంటూ జగన్ సిట్టింగుల మార్పుతో పార్టీ ఓటమికి రాచబాట పరుస్తున్నట్లు ఉందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.